కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో శంకరన్ రావతలపూడి మండలంలో బుధవారం కలెక్టర్ కృతికా శుక్ల పర్యటించారు. ఉదయం 10:30 నుండి 11:30 వరకు శంకరన్ గ్రామంలో ముందుగా పర్యటించారు. శంకరన్ శ్రీమతి పర్వత సుభయమ్మ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో ఉన్న లాబొరేటరీ, మెటర్నిటీ, ఇన్ పేషెంట్ వార్డులను సందర్శించి ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గర్భిణితో మాట్లాడి అంగన్వాడీలో గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న పౌష్టికాహారం కోసం అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారాన్ని ఏ విధంగా వాడాలన్నది గర్భిణీ స్త్రీకి కలెక్టర్ శుక్ల వివరించారు. స్థానికంగా ఉన్న మోడల్ స్కూల్ సందర్శించి 2 నిమిషాల పాటు ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులతో సంభాషించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట శంకవరం మండల ఎంపీపీ పర్వత రాజాబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ రమేష్, ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ ఐ ప్రభాకర్, పెద్దాపురం డివిజన్ ఆర్డీఓజే సీతారామరావు, డిఎల్డీఓకే ఎన్వి ప్రసాదరావు ఉన్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న శంకవరం మండల్ సంబంధించి పిహెచ్సి మరియు ఏపీ మోడల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. పిహెచ్సి అయితే కొత్త పిహెచ్సి ఏర్పాటు చేస్తున్నాము. అప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. సో వచ్చే ఒక 2 వారం లోపల అది కూడా ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రజెంట్ ఉన్న పిహెచ్సి కూడా మంచిగా ఉంది. అంటే వార్డ్స్ అక్కడ పెద్ద ఉన్నాయి కాబట్టి అది కూడా వాడుకుంటాము. హోమియోపతికి కూడా ఒక అక్కడ రూమ్ ఇచ్చి హోమియోపతి డాక్టర్ని పెట్టుకొని, ఎందుకంటే డిమాండ్ ఉంది ఇక్కడ చాలా హోమియోపతి డాక్టర్ కోసం, అది కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఏపీ మోడల్ స్కూల్లో ఏమేం గ్యాప్స్ ఉన్నాయి అంటే నాడు నేడు సంబంధించి గ్యాప్స్ ఏమైనా ఉంటే అది చెక్ చేయడం జరిగింది. ఆరో వాటర్ ప్లాంట్ ఇక్కడ సరిగా లేదు, ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేశారు. సో అది వెంటనే రిప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంకా జేవీకే కిట్ సంబంధించి కూడా షూస్ షార్టేజ్ ఏమేం నా దృష్టికి వచ్చినాయి, తప్పకుండా అన్ని విషయాలు ఇక్కడ పరిశీలించేసి అన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజనం సరిగ్గా బాగుంటుంది మేడం. ఇక్కడ అలా మధ్యాహ్నం వండేసిన తర్వాత అలా బేగా తెచ్చేస్తున్నారు, అట్లాగే వచ్చేస్తుంది మేడం. భోజనం నైట్ వండుతున్నారు మేడం. అది నైట్ వండడం వల్ల 10:30 కల్లా తీసుకొచ్చేస్తున్నారు. చాలా మంది పిల్లలు తింటలేదు మేడం. నేను చెక్ చేస్తాను, ఆ ఏజెన్సీ అది ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి వాళ్ళు పంపిస్తున్నారు, ఆ ఏజెన్సీ దగ్గర ఉన్న కిచెన్ ఇన్స్పెక్ట్ చేస్తాను. అక్కడ వాళ్ళు ఎలా కుక్ చేస్తున్నారు అన్ని చూసుకొని అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా పంపిస్తాము. అక్కడ ఏం వాళ్ళు వాడుకుంటున్నారు ఇంగ్రీడియంట్స్, వాళ్ళు కుక్స్ ఎలా ఉన్నారు ట్రైన్డ్గా చెక్ చేసుకుని అక్కడ యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఏజెన్సీ దగ్గరగానే ఇంకా దూర ప్రాంతాలకు కూడా ఎర్లీ మార్నింగ్ 9 o'clock 8 o'clock కూడా పంపించడం జరుగుతుంది సార్. అంటే మధ్యాహ్నం 1 గంటకి పెట్టే ఫుడ్ 9 o'clock పంపించడం వల్ల మొత్తం అంతా కూడా అది అలాగే పాడైపోతుంది. చాలా మంది కూడా ఇంటికి వెళ్ళి భోజనం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి.